దైవ మర్మములు. సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మే 13. ఈరోజు వాక్య భాగము, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. మత్తయి సువార్త 26:41. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయములో ఉన్న దావీదు యొక్క 3వ నష్టమందు విశ్వాసులకు అవిశ్వాసులకును ఒక వర్తమానమున్నది. మొదటిగా మానవ హృదయం యొక్క దుష్టత్వము మోసమును మనము చూచున్నాము. మనము ఎవరమైనను సరే బాహ్యముగా ఎంతో మంచిగా చక్కని వారిగా మనము కనిపించినప్పటికీ అంతరంగములో సమానముగా చెడిపోయిన వారము, మురికి రోత మలినముతో నిండిన వారముగా ఉన్నాము. మన జీవితంలో సత్యమన్నది లేదు. మన నిజస్థితి నెరుగుటకు మనకిష్టము లేదు. దాని విషయమై మనతో చెప్పినప్పుడు మనము నొప్పిపడుచున్నాము. మన అహమునకు దెబ్బ తగులుచున్నది. అందువలనే దేవుని వాక్యమును చదువునప్పుడు అనేకులు అభ్యంతరపడి కోపగించుకొనుచున్నారు. ఇప్పుడు సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయములోని దావీదు కథను చూచేదము. బాల్యము నుండే దావీదు దేవుని యెడల భయభక్తులు కలిగినవాడు, జ్ఞాని, యథార్థపరుడు, మంచివాడు, దేవుని చేత ఏర్పరచుకొనబడినవాడు కూడా. ఇలాగు అనేక సంవత్సరములు మంచి జీవితమును జీవించాను. అయితే తనకు తెలియకుండగానే తన అంతరంగములో ఎక్కడ ఆ చెడు స్వభావము దాగియున్నది. దేవుడు దాన్ని మార్చితేనే గాని దావీదు విస్తారముగా వాడబట్టకు వీలు లేదు. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయంలోని ఈ సందర్భము, దావీదు దేవుడు తనను ఏ విధముగా చూచున్నాడో ఆ విధముగా తను తాను చూచుకునుటకే సంభవించెను. దావీదు యుద్ధవీరుడు, పరాక్రమశాలి. యుద్ధమునకు వెళ్ళవలసి ఉండగా దానికి బదులు యెరూషలేములోనే ఇంటి వద్దనే కూర్చుండి ఉన్నాడు. ఇదేదో చిన్న తప్పిదముగా కనిపించినప్పటికీ దేవుని దృష్టిలో ఇదెంతో గొప్ప తప్పిదమే. 2వ వచనములో పరాక్రమశాలి అయిన దావీదు ప్రొద్దుగుంకు వేల వరకు నిద్రించుటను చూచున్నాము. ఇదే రీతిగా అనేకులు తాము మేలుకుని ఉండవలసిన సమయమందు నిద్రించుచుందురు. సాతాను బహుదుష్టుడు, యుక్తిగల శత్రువు అని జ్ఞాపకముంచుకొనుము. మాయలో పడి వీరుడైన దావీదు బద్ధకస్తుడయ్యెను. దాన్ని ఆయుధముగా తీసుకొని దావీదును పడగొట్టకు సాతాను ప్రయత్నించెను. తీరుబడిగా రాజనగరు మిద్దె మీద నడుచున్న దావీదుకు శోధన ఎదురయ్యాను. దాన్ని జయించలేక దావీదు పాపము చేశాను. క్రైస్తలాడ్.